नमस्कार, वेलकम टू माओगोवा एजुकेशन यूट्यूब चैनल। माय नेम इज बोम्मेरे कृष्णा। आई एम वर्किंग जेटीएचएस बोम्मकल मंडल पेदवांगर। मन 8వ तरगति जीवशास्त्र नागव पाठ्यांश जंतु प्रत्युत्पत्ति क्लोनिंग प्रक्रिया अंदर दाली कथ गुरी चर्चा इक जंतु प्रत्युत्पत्ति साधारण प्रत्युत्पत्ति अटे मन अरस जीव नीचे मरक जीवी उद्भवित अटे जीवी मरक जीवी जन्मे प्रत्युत्पत्ति इला प्रत्युत्पत्ति रू रही लैंगिक प्रत्युत्पत्ति रही अलैंगिक लैंगिक प्रत्युत्पत्ति अंटे अंदर तेलुसु संयोग बीजाल कलयिक द्वारा अंटे संयोग बीजाल कलयिक द्वारा కొత్త జీవి రావడం అంటే ఇక్కడ రెండు జీవుల కలయిక ద్వారా కొత్త జీవి ఉత్పత్తి కావడం అదే అలైంగిక ప్రతిపత్తి చూసినప్పుడు ఒక జీవి నుంచి మరొక జీవి అంటే సంయోగ బీజాల కలయిక లేకుండా జరిగే ప్రతిపత్తి ఒక జీవి నుంచి మరొక జీవి ఉత్పత్తి కావడం మరి ఇక్కడ వచ్చేసి క్లోనింగ్ ప్రక్రియ అంటే ఇది ఎలా జరుగుతుంది क्लोनिंग प्रक्रिया अलैंगिक प्रतिपत्ति विधान क्लोनिंग प्रक्रिया जो क्लोनिंग प्रक्रिया द्वारा मोटमोट जीवन जीवी अटे अंश मैं चूस असल क्लोनिंग प्रक्रिया अंत क्लोनिंग प्रक्रिया अंत कणम या प्रतिरूप अटे कणमें जीवन उत्पत्ति इधर चूसते क्लोनिंग प्रक्रिया ग्रीक वर्ड ग्रीक वर्ड क्लोनिंग वर्ड ग्रीक वर्ड अनगा ब्रांच लेदा ग्राफ्ट ब्रांच अंटे रेम्मा ग्राफ्टिंग अंटे बोम्मा मरि एला जरुगुतुंदि क्लोनिंग प्रक्रिया इक्कड वच्चेसी ए जीवी अयिते क्लोनिंग प्रक्रिया चेयदलुचुकुंदो अंटे ए जीवी अयिते क्लोनिंग प्रक्रिया चेयदलुचुकुन्नारो अदि सी कावच्चु पुरुषुडु कावच्चु आ जीव नीचे शरीर कणा सेक अंदर केंद्रका मरक जीवी स्त्री जीव नीचे अंडा सेक अंदर केंद्रका तलांद्रका तुम इला शरीर कणी केंद्रका कणा अंडम लेंद्रका तणम की अंद्रका प्रवेश प्रवेश इला प्रवेश केंद्रक अंडा परीक्षण गर्भाशय पैस्थित कल गर्भाशय पैस्थित कल परीक्षण अंदकण कण विभन ची पिंड मार इला मार पिंडा श्रीजीवी गर्भाशय प्रवेश दाने जीवी का उत्पत्ति जो क्लोनिंग प्रक्रिया जगे विधान मैं कोई क्लोनिंग प्रक्रिया में कोई अंश मन गुर्त मुख्यमंत्री अंश क्लोनिंग प्रक्रिया द्वारा जन्म जीवी ओनली शरीर केंद्रका दातगा इच्छा शरीर केंद्रका दातगा इच्छा जीवी लक्षण पोली अदे जन्म जीवी जीवी गर्भाशय में जन्म जीवी तल लक्षण पोली ओनली केंद्रका दान जीवी या लक्षण कल तल लक्षण अटे पिंडा मोसा तल लक्षण कल अटे इकड़े मन गमें इकड़े अटे कणमे कणम या प्रतिरूपमे जीव इन शुक्रकणम इंटर अंडम कल जगह अदे विधा इक चूस क्लोनिंग प्रक्रिया कोई अंश गुर्तवाले इक पुषुड़ शरीर कणा केंद्रका अंडा बोले मैं पिंडा मोये अदे श्रीजीवी अच्छे शरीर कणा अंडा
పిండాన్ని మోస్తుంది. ఇది ముఖ్యంగా స్త్రీజీవికి పురుషజీవికి ఈ క్లోనింగ్ ప్రక్రియలో మనం గమనించవలసిన ముఖ్యమైన అంశం. అంటే ఒక స్త్రీజీవి నుంచే ఒక మనము ఒక కొత్త జీవిని మనం ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చు అన్నమాట. మరి ఈ విధానం ద్వారా ఈ డాలి అనే గొర్రె ఏ విధంగా ఉద్భవించిందో ఒకసారి మనం చూద్దాం. ఈ డాలిని మొట్టమొదటిగా సృష్టించిన ఇది డాలి అనగా ఒక గొర్రె, డాలి అనేది ఒక గొర్రె. ఇది ఎలా దీన్ని ఎలా సృష్టించబడిందంటే దీన్ని ఇయాన్ విల్మెంట్ అనే శాస్త్రవేత్త అతని అనుచరులు కలిసి జూలై 5, 1996లో దీన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది ఎలా జరిగింది సార్? సేమ్ ఇదే విధానం అన్నమాట. ఎలా అంటే ఈ క్లోనింగ్ ప్రక్రియలో మొదటగా ఏం చేశారంటే ఆడ పిండాసెట్ గొర్రెను ఒకటి తీసుకున్నాడు. అదేవిధంగా నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడ గొర్రెను తీసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఆడ ఇది కూడా ఆడ గొర్రె, ఇది కూడా ఆడ గొర్రె. ఆడ పిండాసెట్ గొర్రె నల్ల ముఖం కలిగిన, దట్ ఈస్ డిఫరెన్స్ ఈ రెండు గొర్రెల మధ్య. ఆడ పిండాసెట్ గొర్రె స్తన గ్రంథి నుంచి ఒక కణాన్ని సేకరించి అందులో ఓన్లీ కేంద్రకాన్ని మాత్రమే తీసుకున్నాడు. ఇక్కడ నల్ల ముఖం స్కాటిష్ ఆడ గొర్రె అందాన్ని సేకరించి అందులో కేంద్రకాన్ని తీసివేశారు. తీసివేసి ఈ తీసివేసిన ఈ కేంద్రకంలో తీసివేసిన కేంద్రకంలో ఈ ఆడపిండాసన్ యొక్క కేంద్రకాన్ని ప్రవేశపెట్టి ఈ యొక్క తల్లి దీని యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టి పిండంగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇలా పిండంగా డెవలప్ చేసిన ఫలితంగా వచ్చిందే డాలి గొర్రె. ఏంటిది డాలి గొర్రె? డాలి గొర్రె దీన్ని మనం చూసినట్టయితే టోటల్గా ఇది ఆడపిండాసెట్ మా లక్షణాలు మాత్రమే, అంటే ఏదైతే కణ కేంద్రకాన్ని దానం చేసిన ఆడపిండాసెట్ లక్షణాలు మాత్రమే కలిగి ఉంది. కానీ ఏదైతే తల్లి గర్భాశయంలో పెరిగిన తల్లి యొక్క లక్షణాలు నల్ల ముఖం అనే లక్షణాలు మాత్రం కాలేదండి. ఈ విధంగా ఓన్లీ ఈ క్లోనింగ్ ప్రక్రియలో కణ కేంద్రకాన్ని దానంగా చేసిన కణ కేంద్రకాన్ని దాతగా ఇచ్చినటువంటి జీవి యొక్క లక్షణాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఈ విధంగా జన్మించిన ఈ డాలి గొర్రె అనేక జీవులకు, అంటే ఒక 4-5 రకాల జీవులకు ఈ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించి చివరికి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి లక్షణాలతో ఫిబ్రవరి 14, 2003లో మరణించడం జరిగింది. ఈ విధంగా ఈ క్లోనింగ్ ప్రక్రియ అనేది ఒక జీవి ఒక కణం యొక్క ప్రతిరూపంగా మరి అనేక రకాల క్షీరదాలను కూడా ఈ యొక్క విధానంలో ఉత్పత్తి చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ క్లోనింగ్ ప్రక్రియ రావడం వల్ల కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకే రూపం కలిగిన వల్ల అనేక రకాల ఏంటి నేరాలు లాంటివి చేయడం జరుగుతుందని చెప్పేసి కొన్ని ప్రపంచ దేశాలు ఈ క్లోనింగ్ ప్రక్రియను నిలిపివేయడం నిషేధించడం జరిగింది. ఇది